नमस्ते वेलकम टू एनएन न्यूज अपडेट चूद्दाम గుడివాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే। ఈ సందర్భంగా పట్టణంలోని ఓ కోడలిలో ఆయన ప్రసంగిస్తూ మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు। శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టు శతకోటి నానిల్లో ఒక నాని అంటూ ఎద్దేవా చేశారు। ఈ వ్యాఖ్యలపై కొడాలి నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు। శతకోటి లింగాల్లో పవన్ కళ్యాణే ఒక బోడి లింగమని తాను శివలింగం వంటి వాణ్ణని అన్నారు। పవన్ బోడి లింగం కాబట్టి గాజువాక భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని వ్యాఖ్యానించారు। వంద మంది పవన్ కళ్యాణ్ వచ్చినా జగన్ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు। తన నియోజకవర్గంలో పేకాట క్లబ్లను ఎక్కడా నిర్వహించడం లేదని చెప్పారు। వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్లను మూసేస్తున్నామే తప్ప వాటిని ప్రోత్సహించడం లేదని అన్నారు। పవన్ వ్యాఖ్యలపై ఒక బాధ్యతగల మంత్రిగా సమాధానాలు చెప్పేందుకే తాను స్పందిస్తున్నానని తెలిపారు। ఆయన ఎల్లైన కార్లోనే ఏ ఎనక ఆపండి మాత్రమే అమ్మా ఎనక ఆపండి రైతులకు న్యాయం చేయాలని పెట్టుకోమే బ్రహ్మలు కూడా కామెంట్ చేశారు। మనం కామెంట్ చేశారు నాన్నీ చాలా మంది ఉంటారు ఆ లోడ్లింగాలాగా ఓ నేను యాక్టర్ వచ్చిందా అవునండి కానీ పనులు మాత్రం చేయలేదు నియోజక వర్గాలని చెప్తున్నారు। ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి। ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి। ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి ఎల్తాడనిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు। కాకపోతే నేను గుడివాడలో పేకాట క్లబ్బులు ముంచానా పేకాట ఆడిస్తున్నానా ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు ముంచాడా పేకాటలు ఆడిస్తున్నాడా విజయవాడ నడిబోటులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు। మీరు అందరూ కూడా ఇల్లు ఉంటారు పెద్ద పెద్ద క్లబ్బులు వందల మంది మెంబర్స్ విజయవాడ గుంటూరు భీమవరం గుడివాడ ఇవన్నీ కూడా ఉండే వాటన్నిటిని ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జ్యోతశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని పార్ట్నర్. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు కొడాల నాని పేకాట క్లబ్బులను ముంచాడా పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుని నోటికి వచ్చింది మాట్లాడతాం ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చ పిచ్చగా మాట్లాడతాం అటువంటి కార్యక్రమాలు చేయం నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడంగా నువ్వు పెట్టుకో అదుపులో నాకు భయం లేదు నాకు భయం లేదు మేమన్నా భయపడుతున్నావా మేమన్నా భయపడుతున్నావా నిన్ను ఎవడ భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని మేము భయపడమన్నావా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు పాల ఫ్యాక్టరీలు లేవు నేను సినిమాలు చేస్తాను నాకు జీవనోపాధి నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని నువ్వే కదా చెప్పింది ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా నువ్వే చెప్పావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి సినిమాలు చేసుకోకపోతే మాకేంటి నువ్వేం వదిలేస్తే మాకేంటి ఎవరిని వదలకపోతే మాకేంటి నువ్వు ఒక యాక్టర్గానే ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం నువ్వు ఒక యాక్టర్వే నువ్వు సినిమాలు చేసుకో లేకపోతే మానేసుకో నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే సినిమా మానేశానని చెప్పింది నువ్వెందుకు పనికి మాలిన మాటలు ఏదో ప్యాకేజీ వచ్చినట్టు ఉంది వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకైనా సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు జోగి జోగి రాసుకుంటే బూడిద రాదు మన జిల్లాలో ఆ బూడిద అంతా మేము ఎత్తుకోలేదు రావాలి ఎందుకు పనికి మాలిన మాటలు శివలింగాలు అంటాడు బోడిలింగాలు అంటాడు కోడి అంటే ఏదో చెబుతున్నాడు అంటే ఆయనకి హిందూ మతం అంటాడు ఇక్కడ అయిపోయినాక రాత్రి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు ముక్కోటి లింగాల్లో ఒక బోడిలింగం అంటే లింగం అంటే ఏంటి శివలింగాలు బోడిలింగం అంట దాన్ని ఆయన బోడిలింగం అంటాడు మేము అంత నీచంగా శివలింగాలని బోడిలింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను ఎందుకంటే మాకు మతాలు అంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా శివలింగాలు ఎవరో బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు బోడిలింగానికి కాబట్టి రెండు చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడు కూర్చోబెట్టారు అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడిలింగాలు అన్నారనుకో ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా? నువ్వేం వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు నిన్ను. ఏం చెప్పాలి? ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు. ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు. మేము ఎందుకు చేయటం? బోల్డ్ లింగాలో నువ్వు ఉన్నావు ఒక బొక్కలో లింగానివి. నువ్వు వచ్చే చెప్పు, లుంగి కట్టుకుని ఫ్లషన్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడో మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో. బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. మాకేం కర్మ? ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినట్టు రోడ్లో కూడా బోల్డ్ మంది తిరుగుతుంటారు. నిన్ను ఆపాల్సిన అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముట్టడిస్తే అసెంబ్లీ, అసెంబ్లీలోకి రానివ్వరు జనం. నిన్ను ముట్టడించి బయటపడేశారు. నువ్వు అసెంబ్లీ చుట్టూ వద్ద ముట్టడించక లోపలికి వస్తావు, ఎవడు ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో బోర్డు లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు, గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గు లేదు, 74 పార్టీలు కలిసి పోటీ చేశావు. నిన్ను నువ్వు బోర్డులింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని, ఆయన బోర్డులింగం అంటాడు. నేను 4 సార్లు శాసనసభకి వెళ్ళి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి? కొడాలని, పేరునాని, ఆలనాని అని. మేము కూడా ఇక ప్రజాశాంతిని పార్టీలో చేరి 6 చోట్ల పోటీ చేసి 6 చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని, నీకన్నా ఎక్కువ ఓడిపోయామని. అదే లేదా జనసేన, ప్రజాసేన, పాలు, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా ఒకటి కాదా? ఇదంతా ఒక బ్యాచ్ కాదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, తెలుగు శాంతి సేనది, తెలుగు శాంత సేన, ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటర్. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు, యాక్టరు. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే, అసలు చంద్రబాబు కోసం నేను, మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏంది తిరగకపోతే ఏంటి? మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, నువ్వు వచ్చి టిట్టాను కానీ గంతులు కానీ కొద్దిసేపు మెడ తొడ రుద్దుకోగానే జనం పిచ్చాళ్ళు. నీ డ్రామాలు చూడట్లేదా? నువ్వు ప్యాకేజీ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా? ఏం చెప్తాడు? అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితే నీ చేతనే ఏం చేసుకో. నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అని ఇది. జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకిన కాలు గోరు సరి చేరి వీళ్ళందరూ. తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన. మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 గంటలు. ఆళ్ళీళ్ళు మాడతంటే నేను 5 రోజులు పోటీ చేస్తాడు పోటుగాడు. అక్కడికి వెళ్ళాడు కృష్ణరెడ్డి గారు ఆధ్వర్యంలో బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు, బయటకు వచ్చి లేదు అయిపోయింది. ఈరోజు సునీనా చౌదరి కానీ, సీఎం రమేష్ని కానీ, ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి? చంద్రబాబు కదా. నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు. ఈరోజు బీజేపీ కింద జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు? చంద్రబాబు కాదు. ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని? ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఓటీ నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలా. అయినా నువ్వే కలిసిపోయావు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన్ని ఎట్టో కూడా రక్షించాలి బాబు గారిని. మనకు లేకపోతే ప్యాకేజీలు రావు. కాబట్టి నేనే పోటీ చేస్తాను, నేనే పోటీ చేస్తాను. అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు. ఆ డిపాయిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా? నీ డ్రామాలు, నీ నాటకాలు. మాయావతితో ఎందుకు అలయన్సు అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏను గుర్తు మాయావతి గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. సిపిఐ సిపిఎం ఎందుకు పొత్తు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎవడికి తెలియదండి నాటకాలు, ఈ డ్రామా. నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 డబ్బులు వస్తాయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటాలతో తిట్లు తింటావు, అంతకన్నా ఏం వచ్చేది ఏమో.
సూర్యాపేట జిల్లా బొడ్రాయ్ కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు విష్ణు భట్ల హరిప్రసాద్ శర్మను ఘనంగా సన్మానించారు. 2018లో జరిగిన కోదాడ నాపిశిల బొడ్రాయ్ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా హరిప్రసాద్ శర్మ చేసిన సేవలు మరవలేనివట్టు కోదాడ పట్టణ ప్రజల సౌఖ్యం కోసం చేసిన వివిధ రకాల హారతులు కోదాడ ప్రజలను ఎంతో మంత్రముగ్ధులను చేసిందంటూ కోదాడ బొడ్రాయ్ కమిటీ సభ్యులు మరియు వివిధ సంఘాల నాయకులు కుల పెద్దలు అందరూ కలిసి విష్ణు భట్ల హరిప్రసాద్ శర్మను సన్మానించి కంకణాన్ని బహుకరించారు. కోదాడ పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టిన బొడ్రాయ్ కమిటీ ఇతర కమిటీ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తారీఖు 3 సంవత్సరాలు కావస్తుంది. వారు చేసినటువంటి సేవను గుర్తించి ఈ రోజున బొడ్రాయ్ కమిటీ కానీ కోదాడ పట్టణ ప్రజలు వారి యొక్క ప్రేమ అభిమానాలతోటి విష్ణు భట్ల హరిగారికి 5 తులాల కంకణాన్ని బహుమానించడం జరిగింది. దాంట్లో నేను ఒక తులంగా నా వంతు బాధ్యతగా వేసుకున్నాను. అలాగే బొడ్రాయ్ కమిటీ వారు 3 తులాలు, మిగతా తులం అది మన సంబంధించినటువంటి వాళ్ళు వేసుకోవడం జరిగింది. 5 తులాల కార్యక్రమాన్ని ఈ రోజున కమిటీ వారు వారికి ఘనంగా సన్మానం చేసి ఆ కడ్యాన్ని బహుమానించడం చాలా ఈ జన్మకి ఇందులో పాల్గొనే విధంగా నన్ను కమిటీ వారు కానీ పట్టణ ప్రజలు కానీ నన్ను దీవించి ఒక కార్యక్రమం పాల్పంచుకునే విధంగా చేసినందుకు వారికి జన్మంతా రుణపడి ఉంటానని సింహతలాక అనే కడ్యాన్ని బహురించడం జరిగింది. వారికి మా బొడ్రాయ్ కమిటీ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం మీరు ఎప్పుడు చేయాలని, అలాగే రాబోయే సంవత్సరం కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తారీఖు నాడు శ్రీనివాస కళ్యాణ్ అనే కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు హరిగారు. కోదాడ పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బొడ్రాయ్ కార్యక్రమంలో ఏదైతే పాల్గొన్నారో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం నిలబడి గొప్పగా నిర్వహించి కోదాడ పట్టణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతితో వర్తిల్లే విధంగా అందరూ పాటుపడతారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి వాళ్ళ సంకల్ప బలం ఉండాలంటే ఒక 3 రకాల శక్తులు మనతో ఉండాలి. ఫస్ట్ కల్పనా శక్తి, అసలు మనం ఏ విధంగా చేస్తే ఈ బొడ్రాయి మంచుకుంటుంది అనేది ఒక కల్పన చేయడం ఒక ఎత్తు. రచనా శక్తి, దీన్ని ఏ విధంగా తీసుకోకపోతే బాగుంటుంది అనేది రచనా శక్తి. అన్నిటికంటే ప్రధానమైనది క్రియాశీలక శక్తి. ఈ క్రియాశీలక శక్తిలో ఈ పలు కమిటీలు మొత్తం కోదాడ ఉన్నటువంటి కులాలు మతాలు అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక సంకల్ప బలం. ఆ సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి ఈ నభూతో మన భవిష్యత్తుగా ఈ తెలంగాణకు ముఖ ద్వారా ఉన్నటువంటి కోదాడ పట్టణానికి ఈ బొడ్రాయి రావడం అనేది చాలా సంతోషించవలసినటువంటి విషయం. అదేవిధంగా మనం ఎంత మంచిగా భోజనం చేసినప్పుడు కూడా మనం ఒక పెరుగన్నం తింటే ఎంత మంచిగా సంతృప్తిగా ఉంటుందో ఆయన గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు చేసినప్పుడు చూపించినప్పుడు వాస్తవంగా ఇవాళ చెప్పకూడదులే కానీ దాని తర్వాత కొన్ని రోజులకి తరం ప్రధానమైనటువంటి భాగస్వామిని అయినందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని మొత్తం కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి నన్ను సంతోషంగా ఉంటూ మొత్తం మంచి ఒక సంకల్ప బలంతో చేసినటువంటి బొడ్రాయి దేదీప్యమానంగా మంచిగా ఉండాలని చెప్పి కోదాడ పట్టణం ఉన్నటువంటి వాళ్ళకి కోదాడని నమ్ముకొని ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ ప్రజలకి శుభాలు జరగాలనే ఉద్దేశంతో దీపోత్సవం చేయడం జరిగింది. మనం 100 దేవుళ్ళకి చేసేది ఒకటి దీపోత్సవ కార్యక్రమం, పెద్ద కార్యక్రమం. అందులో వారితో పాటుగా పట్టణం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారు చేసినానికి మన బొడ్రాయ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి తరఫున 3 తులాల బంగారు కడ్యాన్ని చాలా గర్వకారణం. ఈ మహాత్ముల కార్యక్రమాన్ని చేపట్టడానికి వారి మధ్య మన కమిటీ మధ్య వచ్చింది. ఈరోజు కోటల పట్టణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి ఈ రోజున ఆయన చేసినటువంటి సేవకి గుర్తించి మా బొడ్రాయ్ కమిటీ వారు అందరూ కలిసి వారికి ఈ రోజున సన్మానం చేసి బంగారాన్ని కడ్యాన్ని అలాగే చేసుకొని 5 తులాలు బంగారు కడ్యాన్ని వారు మన బొడ్రాయ్ కమిటీ ద్వారా ఆయనకి అందజేయడం అనేది చాలా గౌరవంగా తీసుకుంటున్నాను. అన్నగారు చెప్పినట్టుగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో రైటర్ బస్తీ నందు గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం నందు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం 60 సంవత్సరాలు దాటిన వారు దర్శనానికి రావద్దని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుట్టుపక్కల ఉన్న ఇతర జిల్లాల నుండి కూడా అయ్యప్ప భక్తులు తమ ఇరుముడి మొక్కులను కొత్తగూడెం ధర్మశాస్త్ర ఆలయం నందు చెల్లించుకుంటున్నారు అని కృష్ణమూర్తి గురుస్వామి చెల్లించుకుంటున్నారని కృష్ణమూర్తి గురుస్వామి తెలియజేశారు. కరోనా వల్ల శబరిమలలో పోవడం అవకాశం లేక కొత్తగూడెం ధర్మశాస్త్ర ఆలయంలో మంచి అవకాశం ఉన్నది ఇక్కడ, అందుకని మేము ఇక్కడ ఎక్కడానికి వస్తాం. 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మేము ఎక్కి శబరిమల మొక్కు ఇక్కడ తీసుకుంటున్నాం స్వామి. స్వామి శరణం పక్క మండి స్వామి, సూర్యాపేట జిల్లా మద్రాల గ్రామం. అక్కడ లేకనే ఇక్కడికి కొత్తగూడెం వచ్చాం స్వామి. అక్కడ పోవడానికి వీలు పడక కొత్తగూడెం వచ్చాం స్వామి. 18 మెట్లు ఉన్నాయి ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయంలో తీయడానికి వచ్చాం స్వామి. అయ్యప్ప ఈరోజు హైదరాబాద్లోని అయ్యప్ప టెంపుల్లోని మేము ఒక శబరిమలకు పోవడానికి వీల్లేని పరిస్థితిలో కరోనా కారణంగా ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయంలోనే 18 మెట్లు ఎక్కి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నాం. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.